హలో వ్యూవర్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మెంతాకు టమాటా కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు, మెంతి ఆకు ఇలా ఆకుల్లా తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఒక కప్పు టమాటా ముక్కలు, 5 పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసుకోవాలి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 4 ఎండు మిరపకాయలు. మీరు ఎండు మిరపకు బదులుగా కారం కూడా యూజ్ చేయవచ్చు. కొద్దిగా జీలకర్ర. మిగతా పదార్థాలు మనం కర్రీ చేస్తూ చెప్పుకుందాం. ఇప్పుడు మెంతి టమాటా కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్రను వేయాలి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరప ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను వేసి కలపాలి. ఆ తర్వాత ఎండుమిరపను ముక్కలుగా చేసి వేయాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి. ఇప్పుడు వీటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే గిన్నెను ఇలా కవర్ చేసుకొని 1-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవచ్చు. ఈ మిశ్రమం మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపుని వేయాలి. రుచికి సరిపడా ఉప్పుని వేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలను వేయాలి, బాగా కలపాలి. ఇప్పుడు గిన్నెను కవర్ చేసుకొని టమాటా ముక్కలు సగం ఉడికేటంత వరకు ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇలా టమాటా ముక్కలు 50% ఉడికిన తర్వాత మెంతి ఆకుల్ని వేసుకోవాలి, బాగా కలపాలి. ఇప్పుడు గిన్నెను కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఓసారి మూత తీసి కలుపుకోవాలి. మరో 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, మెంతాకు టమాటా కర్రీ రెడీ అయినట్లే. 1 గిన్నెలోకి తీసుకుందాం. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మెంతాకు టమాటా కర్రీ ప్రిపరేషన్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.